అప్కమింగ్ కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్, క్రేజీ కాంబినేషన్స్ ఉన్నాయి. వాటి మీద మీకు ఎంతవరకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారి, వెంకట రాజమౌళి గారి అండ్ ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా వస్తుంది అండ్ ఆ సినిమాకి టైటిల్ మహారాజా బాగుంటుంది. నేను ఒక సినిమా గురించి చెప్తాను, అది అందరు డైరెక్టర్లు ఒక్కొక్కటి 20 సార్లు చూస్తారు. మెల్ గిబ్సన్ అతను హాలీవుడ్ స్టార్, నేను చెప్పాను కదా మ్యాడ్ మ్యాక్స్లో ఫస్ట్ యాక్ట్ చేశాడు అది. ఓకే, తర్వాత ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ కాడి నుంచి డైరెక్టర్గా మారాడు, దేవుడిని నమ్ముకుని తీశాడు. అతనికి వచ్చిన దస్తాలన్నీ వచ్చేసినాయి. చాలా తక్కువలో తీశాడు సినిమా, ఒక 100-200 కోట్లు తీశాడు, 100-200 కోట్లు తక్కువ అక్కడ. సో అతనికి అంతకుముందు తీసిన 500 కోట్లు పెట్టి తీసిన వచ్చే నష్టాలన్నీ ఇందులో వచ్చేసినాయి. దాని తర్వాత నెక్స్ట్ సినిమా తీసాడు ఎపోక్ లెప్టో అని. ఇది ప్రతి డైరెక్టర్ ప్రపంచంలో అందరూ చూశారు. అందులో ఇండియన్ సెంటిమెంట్ ఉంటుంది, ఒక నూతిలో పడిపోతుంది ఒక గర్భవతి. ఓకే, అది ఇండియన్ సెంటిమెంట్ పక్క తెలుసు అతనికి. సెంటిమెంట్ లేకుండా, హృదయాన్ని కదిలించకుండా, సౌరు లేకుండా సినిమా ఉండకూడదని మా ఫిల్మ్ స్కూల్లో నేర్పిస్తాను నేను. నువ్వు ఎంత గొప్ప సినిమా, ఒక 7 రూల్స్ ఉంటాయి. ఆ 7 రూల్స్ చెప్పిన తర్వాత, 7 రూల్స్ ఉన్నా కూడా అందులో ఆత్మ ఉండాలి, సౌలు ఉండాలి. అది రాజమౌళి తీసినా, ఎవరు తీసినా, నువ్వు తీసినా, ఎవరు తీసినా కూడా సౌలు అంటే ఆత్మ, ప్రాణం. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, గుర్తు చేస్తాను అనమాట. 13 ముక్కలు రమ్మి ఆడుతూ ఉంటాం కదా, కౌంట్ ఎప్పుడు ఇస్తావు లైఫ్ లేనప్పుడు, లైఫ్ వస్తుంది కదా, అదే సౌలు. ఆ సౌలు అనేది ఉంటుంది అందులో ఎపోక్ లెప్టోలో, మెల్ గిబ్సన్ డైరెక్షన్లో. అది చాలా బాగా తీశారు, లాంగెస్ట్ ట్రాక్స్ తీశారు. ఆ ఫిలిం మేకింగ్ అంతా కూడా అందరూ చూస్తారు. ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ పుష్ప KGF 1, KGF 2 తర్వాత మనవాడు కూడా అందుకున్నాడు. ఇక కొత్తగా వస్తే అందులో దాన్నే కొంచెం అండపిండ బ్రహ్మాండంగా తీస్తే ఆడద్దని మనవాడి యొక్క ఇది. ఎవరు మన రాజమౌళి, ఓకే తీసేవాళ్ళు ఉన్నారు, అతనికి ఆ మార్కెట్ ఉంది, ఆస్కార్ నామినీ అని అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా కంట్రీలు మార్కెట్ చేసుకోవడానికి మార్కెటింగ్ ఏజెన్సీస్కి ఇస్తారు ఈ రోజున. అది క్రేజీ ప్రాజెక్ట్, దట్ ఈస్ వన్ ఆఫ్ గోయింగ్ టు బి ద వన్ ఆఫ్ ద క్రేజీ ప్రాజెక్ట్. లైక్ ఇప్పుడు శంకర్ కొద్ది ముసలాడు అయిపోయాడు, ఏది తీస్తారంటే తీసిన ఏ తీస్తారంటే మళ్ళాను అలా ఎవరు డబ్బు, అదే ఎవడన్నా డబ్బులు పెడితే తీస్తాడు, లేదా తీయడు. లైక్ కాసేవాళ్ళు డబ్బులు ఆపేశారు పెట్టడం, ఇండియన్ 2 చేయడం మానేశాడు. మళ్ళీ కంబలాస్కి మార్కెట్ వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇచ్చారు, మళ్ళీ తీస్తాడు. అదంతా గేమ్ చేంజర్ ఇంక అన్ని సినిమా వచ్చిన తర్వాత చెప్పుకోవాల్సిందే. సినిమా వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఇది అలా కాదు, ఇది ఆల్రెడీ ప్రూవెన్ కదా, రాజమౌళి ప్రూవెన్. పోతే పోయింది, వయసు అయిపోతే అయిపోయింది, 4 సంవత్సరాలకు సినిమా తీద్దాం అనుకునేవాడు కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. నేను ఇష్టం ఉండదు, నాకు ఇష్టం ఉండదు అలాగా ఒకే తోటతోటి 4 సంవత్సరాల. ఇప్పుడు నీతో మాట్లాడితే బెడ్రూమ్కి వెళ్ళి మారిపోతున్నాను, అంత ఫాస్ట్గా కథలు రాయగలను నేను. ఒకే సినిమా మీద 4 సంవత్సరాలు సిరా తెప్పుద్ది సార్. మనవాడు కూడా ఈలోగా గడ్డాలు పైసలు అయిపోయి అసలు లోపపై ఎందుకులు ఉండవు, అవి ఉన్నా కూడా ఊడిపోతాయి. ఇప్పుడు అడిగి మహేష్ బాబుకి లైఫ్ అంతా బిగ్గుతోడు ఉండాలి, సోమన్ బాబు లాగా, రాజేంద్ర ప్రసాద్ లాగా. నేను ఒకసారి పెట్టి చూశాను బిగ్గు, ఆ ఒకరోజు మావాడు పెట్టింది అనమాట, ఏదో మంచి కాస్ట్లో 1 లక్ష రూపాయలు పెట్టి కొట్టించి ఆ ఈవినింగ్ తీసే అసలు పడేశాను. అయ్యో ఐ బాట్ దిస్ 75,000, నో 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 తిరాగ దొబ్బుతుంది చెప్పాను, లోపల చెమట పెట్టేస్తని చెప్పాను ఆ విగ్ లోపల. వీళ్ళు మరి లైఫ్ అంతా విగ్గుతో తిరుగుతున్నారు. దే హ్యావ్ దర్ మార్కెట్, నోబడీ నోస్ హౌ మహేష్ బాబు లుక్స్ అవుట్ అదర్ దాన్ హిజ్ వైఫ్ కదా. సచేత వాళ్ళకి ఆ మార్కెట్ ఉంది, అలా చేసుకుంటున్నారనమాట. నేను అప్పుడప్పుడు ఎందుకు చెప్తానంటే, దేర్ ఆర్ సో మెనీ రియల్ అందగాళ్ళు అవుట్ సైడ్ దేర్, దే కెన్ లెర్న్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్ అండ్ బికమ్ బ్యూటిఫుల్ యాక్టర్స్. కొత్తవాడు కాకుండా పాతవాడు ఎలా అవుతాడు, రావాలి. మరి ప్రభాస్ రాలేదా? ప్రభాస్ పెద్ద స్టార్ కొడుకేం కాదు కదా, కృష్ణరాజు గారు తప్పుడు కొడుకు, అదేందా అతనికి అంతే ఉంది. నేను మొన్న చెప్పాను కదా, నాగేశ్వరరావు గారి ఉన్న ఇమేజ్లో 25% తక్కువ 75% ఉంటుంది నాకు. ఆ 75%లో 25% ఇది ఎంత ఉంటుంది, అంతే ఉంటుంది కొడుకులకి. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ఇమేజ్. దీన్ని దాటి వెళ్ళాలంటే నీ సినిమాలో దమ్ము ఉండాలి. ఆ దమ్ముని చూపిస్తూ అదృష్టవశాత్తు ఒక్క ఫ్లాప్ కూడా తీయని రాజమౌళి అనేవాడు దమ్మున్న డైరెక్టర్. టైటిల్ పెడతారు దమ్మున్నవాడు సరే అనేట్లాగా చెప్పాలంటే, దమ్మున్న డైరెక్టర్ ఎవరంటే అతని గురించే నువ్వు అడిగావు. ఇప్పుడు నువ్వు క్రేజీ ప్రాజెక్ట్ వేరే చెప్పలేదు, ఏదో శంకర్ అది వచ్చే వరకు చెప్పలేదు, అది అది క్రేజీ ప్రాజెక్టో కాదు తెలియదు నాకు. ఇది వాటి క్రేజీ ప్రాజెక్ట్ అవుద్ది, ఎందుకంటే డెఫినెట్గా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తీస్తాడు. డెఫినెట్గా ఎపోక్ లెప్టో తీస్తున్నాడు. నువ్వు నాకు ఆ టైటిల్ చెప్పేవారు తెలియదు నాకు, నిజంగా అది అనుకుంటే అది చాలా బాగుంటుంది.
తనకు కావాల్సిన బాహుబలిలో ఉన్న క్యారెక్టర్లు అన్నీ ఉంటారు అందులో. అదే భాష వాడుతూ ఉంటారు కదా, బంజం ముంజు ఏదో అంటూ ఉంటారు కదా, అవన్నీ ఉంటాయి అందులో. అందులో చూసే పెట్టాడు అది, ఎపోక లెఫ్ట్లో చూసే పెట్టాడు అది. మీకు బాహుబలి టూలో ఉంటుంది కదా, అది మాడతారు కదా, అందులో చూసే పెట్టాడు. ఆ సినిమాని అంత బాగా తీసాడు మెల్ గిబ్సన్. ఏంటి అతను దెబ్బతినేస్తారు తీసిన సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు తీసి దెబ్బతినేసి యేసు ప్రభు మీద మంచి సినిమా తీశాడు, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని. లేడీ మ్యాగ్డలోన అని ఒక భక్తురాలు, ఆయన లవరు. ఇది ఎవరూ చూపించలేదు, దాన్ని చూపించడానికి తీశాడు. కానీ ఇటలీలో పోప్ వాళ్ళు చూసి కట్ చేయమన్నారట. ఇప్పటి వరకు యేసు ప్రభు మీద ఉన్న అభిప్రాయం పాడైపోతుంది వద్దన్నాడు. వాళ్ళు గౌరవించి కట్ చేశాడు. అసలు తీసిందే దాని గురించి, ఆ మెయిన్ పాయింటే కట్ చేస్తారు. అతను చిత్రహింస చేసింది ఒకటి చూపించారు, అయినా ఆడేసింది ప్రపంచం అంతా. ఇండియాలో సరిగ్గా ఆడలేదు, బికాజ్ ఇండియాలో ఆ చిత్రహింసల మీద తీసిన యేసు ప్రభు మీద తీసిన సినిమాలు చూసేసారు. ఎందుకు విజయ చంద్ర గారు తీశాడు, అదే చాలా బాగుంటుంది. కరుణామయుడు ఇంకా కృష్ణ గారు అయిన తర్వాత ప్రొడక్షన్స్ అతనే బాగా సంపాదించుకున్నాడు. అతనికి బాగా వర్కౌట్ అయింది, అతను ముక్కు అవి బాగుంటాయి. ఏ క్యారెక్టర్ వేస్తే అందంగా ఉంటాడు విజయ చంద్ర. ఇప్పుడు చాలా మంది పెద్ద క్రేజీ ప్రాజెక్ట్స్, కొన్ని ప్రాజెక్ట్స్ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ చేంజ్ అవుతూ వస్తున్నారు. ఇప్పుడు అనిరుద్ధ్ గారు ఉన్నారు, తమన్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా. కానీ అస్సలు అంటే ఎలాంటి ప్రాజెక్ట్కైనా కూడా రాజమౌళి గారు, కీరవాణి గారిని అసలు వాడలేదు. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు అంటే కీరవాణి గారు ఎప్పుడో మనిషి, ఇప్పుడున్న ఇది ఒకసారి మళ్ళీ చెప్తా ఉన్నాయి మీ కుటుంబాలందరికీ, లాక్ కొట్టాలి. ఎప్పుడో మనుషులు, ఇప్పుడో మీ డైరెక్టర్లు కదా, ఇప్పటికంటే బోర్డర్గా ఆలోచించే డైరెక్టర్లు, సీనియర్ డైరెక్టర్ అయితే నువ్వు పేద దిగొచ్చేవారు కాక మొన్న తొట్టు గ్యాంగ్ అంటాను నేను. అది కూడా ఉన్నవాళ్ళందరూ ఇక్కడ ఎక్కడ ఇది లేకుండా అది లేకొస్తాను నన్ను. ఇది అనుభవం మీద బాగా చేస్తాను అనుకోవచ్చు కదా, ప్లస్ అతను చూస్తావు నెట్ఫ్లిక్స్, నువ్వు చూస్తావు, నేను చూస్తాను, ఓ ఇలా ఉంటుందన్నమాట. అసలు పుట్టింది జెరీ గోల్డ్ స్మిత్, టెక్నెస్ కోల్డీ అని పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, అక్కడి నుంచి ఇప్పటి వరకు తెలిసిన వాళ్ళు వాళ్ళకే. ఈ కుర్రావుకులకి ఏం తెలుసు, ఆయన సీనియర్ డైరెక్టర్ అన్నాడు ఎవడగానే నన్ను. సీనియర్ డైరెక్టరా మోడర్న్ డైరెక్టరా అనేది నువ్వు ఆలోచించుకోవాలి. అంటే సీనియర్ ఇప్పుడు అది పోవాలి అందరిలోకి, వై సీనియర్ డైరెక్టర్ కన్నా డైరెక్టర్ ఫిలిమా, మీ వేషాలు మారుతారు మారదు అంతే కదా. ఆయ్ బ్రో, ఈ గ్రో, ఆయ్ శ్రీ, ఫక్ యూ, అది మోడర్న్ డైరెక్టర్లా వాళ్ళ. అంటే ఇది మళ్ళా మళ్ళీ అడగడు, చిరవాణి ఈజ్ నోస్ ఎవ్రీథింగ్, ఇంత అనుభవం అంత టైం కూడా వెచ్చు గల మంచి మ్యూజిక్ డైరెక్టర్ అతనికి బ్రదర్ వాళ్ళ పెద్దన్న. ఏదో చెప్పుకుంటాడు పని, అన్న ఇక్కడ ఎలా చూశాను ఎలా చూశాను అని కానీ చూపించి కానీ టక్కన పెట్టేస్తాడు. శాస్త్రీయ సంగీతం బాగా తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే కిరవాణి. నేను ఒకప్పుడు గిటార్ కూడా వాయించడం రాదనుకునే, మోడర్న్ అతను తెలియదు. తర్వాత తెలియదు ఎప్పుడు 30 ఏళ్ళ క్రితం నా దగ్గరికి వస్తున్న టైంలో అప్పుడు తెలియదు.